ప్రకటించను. నేను కాదడలేను. ఇక్కడ ఉన్న అభ్యర్థికి, ఇక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేకు 2 సార్లు ఎమ్మెల్యే పదవి ఇవ్వడం జరిగింది. అట్లా కూడా మేము ఎక్కడ కూడా ఎందుకు ఇచ్చాను ఎలా ఇచ్చాను అనమేం, ఎందుకంటే పార్టీకి ధిక్కరించే పరిస్థితి లేదు, చేయం కూడా. కనుక ఈసారి మాదిగలందరూ కూడా మాదిగ వ్యక్తికే మేము ఓటేయాలని వాళ్ళు ప్రతి ఊర్లో కూడా తీర్మానం చేసుకొని ఉన్నారు. కనుక గౌరవనీయులు సీఎం గారికి, కేసీఆర్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి నాకు ఇది ఈ నియోజకవర్గ గడ్డ బిడ్డగా, నికారస్ తెలంగాణ బిడ్డగా నేను కష్టం చేసిన కాబట్టి ఒక్కసారి నాకు ఎమ్మెల్యేగా, తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా, టీఆర్ఎస్ అభ్యర్థిగా, బీఆర్ఎస్ అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను ఎందుకంటే నాకు ఎలాంటిది లేదు, ఇవాళ మీ ఆశీర్వాదం మీదనే తెలంగాణ ఉద్యమంలో నేను ఈ ఆంధ్ర తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో నాకు అప్పచెప్పిన ప్రతి బాధ్యతను కూడా 42 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్గా పనిచేసిన బ్రహ్మడైన మేయర్తో కలిసి ఈ గడ్డ బిడ్డగా, పోరాట బిడ్డగా, మాదిగ బిడ్డగా నాకు ప్రజలు దీవించే అవకాశం ఉంది. కనుక కేసీఆర్ గారికి నేను చేతులెత్తి దండం పెడుతున్నా, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వమని చెప్పి నేను హృదయపూర్వకంగా వేడుకొంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ. చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.